हाई फ्रेंड्स, दिस इज महेश एंड वेलकम टू महेश कॉमिक कॉन चैनल। सो फ्रेंड्स, इवा वीडियो मार्वल सिनेमैटिक यूनिवर्स फ्यूचर राबोये मूवीस एटने शेयर चुस्कना। सो मैं सब्सक्राइबर्स नवीन नानी अने ब्रो अच्छे वीट गुरी वीडियो चेयन टू डेस नीचे मैं कामेंट बॉक्स में मेन। सो अतन कोसम वीडियो चेयर जरूरत अंत का इंत वीडियो वीट गुरी चपाने मन की मार्वल सिनेमैटिक यूनिवर्स ये मूवीस राबोना राबोना मार्वल संबंधी कोई अपडेट्स नैन का स्पेसीफिक वीट कोसम वीडियो चेयले मामूल वेरे वाट वीडियो चुनौत अंदर वीट गुरी मेन उठा सपरेट चपेले। सो ई वीडियो वे ओन फ्यूचर राबोये मार्वल मूवीस एने षेर चुस्कटा दा तो वाट रिज डेट्स एटनेेर चुस्कटा इंत मार्वल पैन ना वीडियो चूड़े पैन ऐड लिंक प्रोवैड्ता अंड आलो क्रिपनो लिंक ओ सर अच्छे वाट चूसे इपड़े वीडियो राबो मूवी गुरी डिस्कसा। सो इंक लेटक लेट स्टार्ट अवर एंट्रो। वेलकम बैक गाइस। सो फ्रेंड्स, इप्ड वरुक मन मार्वल सिनेमैटिक यूनिवर्स 23 सिनेमालु वच्चायि अभी 3 फेसेस गा వాడి గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఎక్కడైతే ఇచ్చేసాను చూసేయండి। అండ్ ఇప్పుడు వచ్చేసి మార్వల్ ఫేస్ 4 లో ఉంది। సో ఈ ఫేస్ 4 లో ఏ మూవీస్ రాబోతున్నాయి ఆ తర్వాత ఫేస్ 5 లో ఏ మూవీస్ రాబోతున్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను। అందులో మనకు ఫేస్ 4 లో రాబోయే ఫస్ట్ మూవీ వచ్చేసి బ్లాక్ విడో। ఒకవేళ అన్ని బాగుంటుంటే ఈ బ్లాక్ విడో మూవీ ఇప్పటివరకు రిలీజ్ అయ్యి ఉండేది। నేను దాన్ని ఇప్పటికి 2-3 టైమ్స్ చూసేవాన్ని అన్నమాట। కాకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ మూవీ పోస్ట్ పోన విషయం అందరికీ తెలిసిందే। ఈ మూవీని ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏప్రిల్ కావాల్సిన మూవీని పోస్ట్ పోన్ చేశారు అది కూడా నవంబర్ 6th। ఈ ఇయర్లో నవంబర్ 6th లో మనకి బ్లాక్ విడో మూవీ రాబోతుంది అన్నమాట। అండ్ దీని తర్వాత మనకి మార్వల్ ఫేస్ 4 లో రాబోయే నెక్స్ట్ మూవీ వచ్చేసి ది ఎటర్నల్స్। సో ఈ ఎటర్నల్స్ మూవీని కూడా మనకి ఈ ఇయర్ నవంబర్లో రిలీజ్ కావాల్సింది। కాకపోతే దాని వల్ల నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు అంటే 2021 ఫిబ్రవరి 12th కి అయితే మనకి ఈ మూవీ వస్తుంది। सो इदे प्रीक्वल मूवी अंटुन्नारु मार्वल सिनेमैटिक यूनिवर्स प्रीक्वल मूवी अंटुन्नारु अन्नमाट। अंटे कोन्नि वेल संवत्सराल मुंदुगा जरिगिन स्टोरी लैन तोने इदि उंटुंदि दांतो पाटु न्यू ईवेंट्स कूडा कलिसिकट्टुगा उंटुंदि अनि चेप्पेसि कोन्नि मनकु रूमर्स अयिते वस्तुन्नायि मूवी पैन चूडाल। मरि ई मूवी ओक ट्रैलर रिलीज अयिते दानिपैन मनकु क्लारिफिकेशन वस्तुंदि। अंड ई मूवी तर्वात वच्चे मूवी वच्चेसि सैंक्ची मूवी। ई सैंक्ची मूवी मनकि 2021 लो मेलो रिलीज काबोतुंदि अन्नमाट, मे 7 कला रिलीज अवुतुंदि। अंड दीनि तर्वात वच्चे मूवी वच्चेसि स्पाइडर्मैन 3 मूवी अंटे मार्वल सिनेमैटिक यूनिवर्स वे 3rd मूवी अन्नमाट। सो ई मूवी मुंदुगा मन की जुलाई 16 की रिलीज डेट उंचडं जरिगिंदि, दानि एक्कडा पोस्ट पोन चेयलेदु। काकपोते रीसेंट गा ओक 2 वीक्स बैक सोनी कंपनी दीनिकि संबंधिंचिन रिलीज डेट नि पोस्ट पोन चेसिंदि अन्नमाट। सो मीकु तेलुसु ई स्पाइडर्मैन राइट्स सोनी कंपनी दग्गर उन्नायनि चेप्पेसि इंतकु मुंदे मन चानल लो मेंशन चेशानु नेनु। सो राइट्स अला उंडडं वल्ल ఈ మూవీ రిలీజ్ ని సోనీ కంపెనీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది। సో ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడం వల్ల మార్వల్ సినిమాకు యూనివర్స్ లో తర్వాత ఆపే మూవీస్ డేట్ ని కూడా మార్వల్ కొన్నిటిని పోస్ట్ పోన్ చేసింది అన్నమాట। సో ఇప్పుడు స్పైడర్మన్ డేట్ ని వచ్చేసి వీళ్ళు జూలై 16 కి రిలీజ్ అవ్వాలి కదా, దాన్ని తీసుకెళ్ళి నవంబర్ 5, 2021 కి అలా పోస్ట్ పోన్ చేశారు అన్నమాట। సో యాక్చువల్ గా ఆ టైం ని మనం మార్వల్ సినిమాకు యూనివర్స్ లో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీకి కేటాయించారు। సో ఈ స్పైడర్మన్ అలా డేట్ షిఫ్ట్ అవ్వడం వల్ల దాని తర్వాత వచ్చే మార్వల్ మూవీస్ కూడా రిలీజ్ డేట్ని పోస్ట్ పోన్ చేస్తానండి మార్వెల్। అందులో ముందుగా చూసుకుంటే థోర్ లవ్ అండ్ థండర్ అనే మూవీని మనకు ముందుగా మార్వెల్ ఫిబ్రవరి 18, 2022 రిలీజ్ చేస్తామని చెప్పింది। కాకపోతే ఈ స్పైడర్మన్ ఎఫెక్ట్ వల్ల దాన్ని ఒక 7 డేస్ ముందుకు తీసుకొచ్చి ఫిబ్రవరి 11, 2022 పోస్ట్ పోన్ చేశారు। అండ్ దాని తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ, ఈ మూవీని మనం యాక్చువల్గా నవంబర్ 5, 2021 రావాల్సింది కదా, దాన్ని మన స్పైడర్మన్ డేట్ని అక్కడ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇది పోస్ట్ పోన్ అయిపోయి మార్చ్ 25, 2022 పోస్ట్ పోన్ అయింది। సో ఇవి వచ్చేసి మార్వల్ ఫేస్ 4 రిలీజ్ అయ్యే మూవీస్. సో ఈ మూవీసే కాదు, మార్వల్ ఫేస్ 4లో మనకి కొన్ని వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను నేను। సో వెబ్ సిరీస్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, అది వచ్చేసి ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ అనే వెబ్ సిరీస్, వన్ డైవిజన్ అనే వెబ్ సిరీస్, లోకి అనే వెబ్ సిరీస్, హొక్కాయ్, మిస్ మార్వెల్, షీ హల్క్ అండ్ వాట్ ఇఫ్ అనే కొన్ని వెబ్ సిరీస్ మార్వల్ ఫేస్ 4లో ప్లాన్ చేస్తుంది। సో మీరు దాన్ని పక్కా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆ వెబ్ సిరీస్కి ఈ మూవీస్కి లింకప్ కూడా ఉంటుంది। ఇది వచ్చేసి ఫేస్ 4 షెడ్యూల్ అన్నమాట। సో ఈ ఫేస్ 4 షెడ్యూల్ అయిపోయిన తర్వాత మార్వల్ ఫేస్ 5లో రిలీజ్ అయ్యే మూవీస్ని కూడా కొన్నింటికి రిలీజ్ డేట్ని ఇచ్చింది। సో ఆ ఫేస్ 5లో మనకు రాబోయే మూవీ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ 2 మూవీ। సో ఈ బ్లాక్ ప్యాంథర్ మూవీ వచ్చేసి మే 6, 2022 రిలీజ్ కాబోతుంది। అండ్ దీని తర్వాత వచ్చే మూవీ వచ్చేసి క్యాప్టెన్ మార్వెల్। ఈ క్యాప్టెన్ మార్వెల్ 2 మూవీ యాక్చువల్ మనకి ఫస్ట్ అనౌన్స్ చేసింది 2022 జనవరి రిలీజ్ అవుతుందని చెప్పేసి, సో దానిపైన ఆల్రెడీ ఒక వీడియో కూడా వేసాను నేను।
సో ఇప్పుడు టైం బాగాలేక అది పోస్ట్ పోన్ అయిపోయి మనకి జూలై 8, 2022కి మారిపోయింది డేట్ అనమాట. సో ఈ రెండు మూవీస్ వచ్చేసి మార్వెల్ ఫేస్ 4లా ఫేస్ 5 అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేయలేదు. కాకపోతే మేబీ మ్యాక్సిమంగా ఫేస్ 5నే ఉండొచ్చు, బ్లాక్ పింథర్ కానీ క్యాప్టెన్ మార్వెల్ 2 కానీ. అండ్ ఈ మూవీస్ తర్వాత మార్వెల్లో మనకి యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ అనే మూవీ ఉంది కదా, దానికి సీక్వెల్గా యాంట్ మ్యాన్ 3 మూవీ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత మార్వెల్ నుంచి ఎక్స్మెన్ మూవీ రాబోతుంది, ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రాబోతుంది, ఆ తర్వాత బ్లేడ్ మూవీ రాబోతుంది. మహర్షాలా అలీని బ్లేడ్ క్యారెక్టర్ మనకు నటించబోతున్నట్టని ఆల్రెడీ మనకి మార్వెల్ ఇంతకుముందు మనకి అనౌన్స్ చేసింది. సో ఆ బ్లేడ్ మూవీ కూడా మనకి ఫ్యూచర్లో రాబోతుంది. అండ్ దాంతోపాటు డెడ్ పూల్ 3 మూవీ కూడా రాబోతుంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో. సో ఇది వచ్చేసి మ్యాక్సిమం ఫేస్ 5లో ఉండొచ్చు. అండ్ దీని తర్వాత కూడా రీసెంట్గా నోవైన మూవీ రాబోతుందని చెప్పేసి, ఇన్హ్యూమన్స్ మూవీని రీబూట్గా రాబోతుందని చెప్పేసి ఇలా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా రూమర్స్గానే ఉన్నాయి, కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇప్పుడు నేను ఏ లిస్ట్ అయితే చెప్పానో ఆ లిస్ట్ కాడికే మార్వెల్ ఫేస్ 4లో ఫేస్ 5లో మూవీస్ అయితే రాబోతున్నాయి. ఇంకొన్ని రూమర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ రూమర్స్ ఓన్లీ రూమర్స్గానే ఉన్నాయి. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం పక్కా నేను మన ఛానల్లో దాని గురించి మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఇలాంటి క్విక్ అప్డేట్స్ ఏమైనా రావాలనుకుంటే మార్వెల్ సంబంధించినవి మా ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. నేను దానిలో క్విక్ అప్డేట్స్ ఇస్తుంటాను అనమాట. మార్వెల్ సంబంధించిన అప్డేట్స్ ఫాస్ట్గా వచ్చినాయి, మీకు క్విక్ అప్డేట్స్గా మీతో షేర్ చేసుకుంటాను అందులో నేను. సో ఇది వచ్చేసి మూవీ లిస్ట్ అనమాట, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఫేస్ 4 ఫేస్ 5 రాబోయే మూవీస్ యొక్క లిస్ట్. ఇందులో మనకి టోటల్గా 8 మూవీస్ యొక్క రిలీజ్ డేట్ని ఇచ్చారు, కొన్ని మూవీస్కి ఇవ్వలేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏ మూవీస్ రాబోతున్నాయి, వాటికి రిలీజ్ డేట్స్ ఏంటి అనేది. ఆ తర్వాత వెబ్ సిరీస్ని చూడాలని చెప్పాను కదా, సో ఆ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీస్లో రాబోతున్నాయి. సో వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి ఒకసారి చూడకపోతే మీరు. సో అలా వెబ్ సిరీస్ కూడా రాబోతున్నాయి అనమాట. సో ఇవన్నింటిని మనకు ఫ్యూచర్లో రాబోయే మార్వెల్ స్టఫ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైందా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీతో పాటు మార్వెల్ మూవీస్ చూస్తే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక లైక్ ఉంటుంది అది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే దాంతోపాటు ఈ మూవీ లిస్ట్లో ఉన్నాయి కదా, ఈ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.